ఎంకయ్య గారు ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ దగ్గర 2 రోజులను పూర్తి చేసుకుంది. 2వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 8.01 కోట్ల షేర్ ను వసూలు చేసింది. 2 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలను నిర్మాతలు ఇంకా అఫీషియల్ గా రివీల్ చేయలేదు. ట్రేడ్ లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేసిన వెంటనే ఈ కలెక్షన్లలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేస్తాం. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద సాధించిన అఫీషియల్ కలెక్షన్ వివరాలను పరిశీలిస్తే నైజాంలో 8.58 కోట్లు, సీరెడ్లో 7.48 కోట్లు, గుంటూరులో 4.82 కోట్లు, వైజాగ్ లో 4.01 కోట్లు, ఈస్ట్ లో 3.23 కోట్లు, వెస్ట్ లో 2.69 కోట్లు, కృష్ణాలో 2.51 కోట్లు, నెల్లూరులో 1.33 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 2 రోజులకు గాను అఫీషియల్ గా 34.65 కోట్ల షేర్ను వసూలు చేసి సంచలనం సృష్టించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా మొదటి రోజు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల ఆవల 10.56 కోట్ల షేర్ను వసూలు చేయగా 2వ రోజు మొత్తం మీద 2.2 కోట్ల నుంచి 2.5 కోట్ల మధ్యలో షేర్ని వసూలు చేసినట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల ఆవల 2 రోజులకు గాను ఈ సినిమా 13 కోట్ల వరకు షేర్ను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా 2 రోజులకు గాను ఈ సినిమా 47.7 కోట్ల వరకు షేర్ను వసూలు చేసిందట. ఇవి ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ వివరాలు. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ మొదటి రోజు గాను ఆల్మోస్ట్ 57 క్రోర్స్ వరకు ఉందని సమాచారం. 2వ రోజు మొత్తం మీద సినిమా గ్రాస్ 19 కోట్ల మార్కును టచ్ చేసిందని అంటున్నారు. దాంతో మొత్తం మీద 2 రోజులకు గాను వరల్డ్ వైడ్ గ్రాస్ 76 కోట్ల మార్కును అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారగా ఇక 3వ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.